Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తారకరత్న అలా అవ్వడానికి టీడీపీనే కారణమా? తెలుగుదేశం పార్టీకి ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న ప్రాణాపాయ స్థితిలో పడిపోవడానికి భారీ ర్యాలీనే కారణం. కుప్పంలోని వరదరాజస్వామి దేవాలయంలో పూజలు చేసిన తరువాత భారీ ర్యాలీని లోకేష్ ప్రారంభించారు. ఈ ర్యాలీ దేవాలయం నుండి మసీదు వరకు జరిగింది. నిజానికి దేవాలయం మసీదు రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. పైగా రోడ్డుకు ఇరువైపు మరమ్మతులు జరుగుతున్నాయి. దాంతో రోడ్డు మరింతగా కుచించుకుపోయింది. ఇవన్నీ తెలుసు కూడా టీడీపీ నేతలు ఇరుకు రోడ్లోనే ర్యాలీని పెట్టుకున్నారు. లోకేష్ పాదయాత్ర బ్రహ్మాండంగా మొదలైందని డప్పు కొట్టుకునేందుకు ఇప్పుడు కూడా ఇరుకు రోడ్డునే ఎంచుకున్నారు. ఒకవైపు ఇరుకు రోడ్డు, మరోవైపు భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు. దీంతో ర్యాలీ మొదలవ్వగానే విపరీతమైన తొక్కిసలాట జరిగింది. లోకేష్ కంటే సెక్యూరిటీ ఉంటుంది, మరి తారకరత్నకు ఎందుకుంటుంది? ర్యాలీ మొదలైనప్పుడు లోకేష్ పక్కనే ఉన్న తారకరత్న తర్వాత కాస్త వెనకబడ్డారు. దాంతో తొక్కిసలాట్లు, విపరీతమైన సఫోకేషన్ మొదలైందని సమాచారం. ఎప్పుడైతే తొక్కిసలాట్లు ఇరుక్కుపోయారో ఊపిరాడక ఇబ్బంది పడ్డారట. బ్రెయిన్కు ఆక్సిజన్ అందకపోవడంతో వెంటనే స్పృహ తప్పిపడిపోయారు. ఈ కారణంగానే శరీరం బ్లూ కలర్లోకి మారిపోయింది. చంద్రబాబు పాల్గొన్న రెండు కార్యక్రమాల్లో జరిగిన తొక్కిసలాట్లో 11 మంది చనిపోయినా టీడీపీకి బుద్ధి రాలేదని అర్థమవుతోంది. తమ సభలకు, ర్యాలీలకు జనాలు పులోమంటూ వచ్చేస్తున్నారని చెప్పుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ఇరుకు సందుల్లో ర్యాలీలు నిర్వహిస్తోందన్న విషయం బయటపడింది. దేవాలయం నుండి మసీదు వరకు ర్యాలీ తీయడంలో తప్పులేదు. కానీ అందుకు ఆ రోడ్డు అనువుగా ఉందా లేదా అని చూసుకోవడమే తప్పు. ర్యాలీ తీయాలని లోకేష్ అనుకున్నప్పుడు నేతలు, కార్యకర్తలు ఎక్కువ మంది రాకుండా కంట్రోల్ చేసి ఉండాల్సింది. సమస్య తారకరత్నకు వచ్చింది. అత్యుత్తమ వైద్యం అందించి అర్ధరాత్రి కుటుంబ సభ్యులు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి బెంగళూరుకు తరలించారు. అదే తొక్కిసలాటలో కార్యకర్తలో లేకపోతే మామూలు జనాలకో ఇలా జరుగుంటే అప్పుడేం చేస్తుండేవారు? వాళ్ళకు కూడా అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండేవారా? అసలు తొక్కిసలాట జరిగే పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాలో టీడీపీ ఆలోచించుకుంటే బాగుంటుంది.